వారం ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, కానీ కొన్ని విషయాలలో మాత్రం ఏవైనా వాదవివాదాలు జరగవచ్చు. ముఖ్యంగా మీ ప్రేమ వ్యవహారాలు, ఇంకా మీ దగ్గరి వారితో మీ సంబంధాల పట్ల ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరి వారితోనే ఈ వారం మీరు విభేదించవలసి రావచ్చు. ముఖ్యంగా మీ తొందరపాటు తనమే ఇందుకు ప్రధాన కారణం అవుతుంది. ఈ వారం మీరు చేసేటువంటి పనులకు సంబంధించి మీరు కరెక్ట్ వేలో వెళ్ళడానికి మీ పెద్దల యొక్క సలహాలను పాటించాలి. అలాగే ఈ వారం మీరు ఎలాంటి కొత్త పనులను ప్రారంభించడం కానీ లేదా కొత్త వ్యక్తులతో పరిచయాలను కానీ ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. ఈ వారం మొత్తంగా కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరులతో స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నించాలి. ఇతరులను అనుసరిస్తూ మీ పనులను చేసుకోవటం మంచిది. మీ పెద్దల యొక్క సలహాలను పాటించడం కూడా ఈ వారం మీకు కలిసి వస్తుంది. మీ ఉద్యోగపరంగా ఎలాంటి కొత్త ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఎవరితోనైనా వాగ్వివాదానికి దిగకూడదు కూడా. వేరొకరికి సంబంధించినటువంటి పని కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేయవలసి రావచ్చు. అయితే మీ ఉద్యోగపరంగా మీరు చేసేటువంటి ఆలోచనలు, ఇంకా మీరు అమలు పరిచేటువంటి పనులు, మీ ఇన్నోవేటివ్ ఆలోచనలు అన్నీ కూడా ఈ వారం మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మీ భాగస్వామితో ఈ వారం మీరు ఎక్కువ సమయం గడుపుతారు. ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మీ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే మీ భాగస్వామి నుంచి మీరు ఏదైనా అనుకోకుండా ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని కూడా మీరు పొందుతారు. మీ కుటుంబ పరంగా ఈ వారం అనవసరమైనటువంటి లేదా మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కలుగజేసుకునే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ దగ్గరి బంధువుల యొక్క ఇన్వాల్వ్మెంట్ను మీ సమస్యలో మీరు అంగీకరించడం అంత మంచిది కాదు. అలాగే ముఖ్యమైన విషయాలకు సంబంధించి మీకై మీరు కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించండి తప్ప ఎదుటి వారి యొక్క మధ్యవర్తిత్వాన్ని మీరు అడగడం అంత మంచిది కాదు. ముఖ్యంగా మీ భాగస్వామితో ఈ వారం మీరు ఎంత విభేదించినా కానీ ఆ విషయాన్ని బయట వ్యక్తుల వరకు వెళ్లకుండా జాగ్రత్త పడండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అయితే గట్టి పోటీని మీరు ఎదుర్కొంటారు. అలాగే మీ వ్యాపార పరంగా అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలను మీరు పాటించడం మంచిది. ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉన్నప్పటికీ దూర ప్రయాణాలు చేసేటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులను పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. వీలైతే వాటిని పై వారాలకు వాయిదా వేసుకోవటం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.